వివరంగా మినిస్టర్ గారు చాలా వివరంగా అన్ని విషయాలు కూడా చెప్పారు. అదే కాకుండా లాస్ట్ ఫ్రైడే రోజు నేను కంట్రోల్ రూమ్ కి రావడం జరిగింది. అండ్ ఆల్సో అన్ని మానిటర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అండ్ మనకు ఇచ్చిన సిస్టమ్ లో టెలికాన్ఫరెన్సెస్ కానీ మినిస్టర్ గారు చెప్పినట్టు జోనల్ కమిషనర్స్ తో ఇక్కడ సి అండ్ ఎస్సీలతో కానివ్వండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కానివ్వండి ఈఈడితో కానివ్వండి అందరితో రోజుకి ఒక 3 సార్లు కూడా అంటే ఇప్పుడు మీకు తెలుసు గత 10 రోజుల నుంచి కూడా మనకి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే ఎక్కడా కూడా మేజర్ ఇన్సిడెంట్స్ ఏ క్యాజువాలిటీస్ కానివ్వండి ఎక్కడ ప్రాణ నష్టం కూడా ఎక్కడ జరగకుండా ఏది ఎక్కడి నుంచి గ్రీవియన్సెస్ వచ్చినా అదే రోజు తొలగించడం అంటే ఇప్పుడు చెట్లు పడిపోతే అదే రోజు తొలగించడం స్టాగ్నేషన్స్ ఉంటాయి అదే రోజు తొలగించడం అంటే రాత్రి వరకు కొన్ని దగ్గర ఎస్ కొంచెము మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ మీరు వర్షం పడగానే స్టాగ్నేషన్ అవుతుంది స్టాగ్నేషన్ అయినప్పుడు ఒక ట్రాఫిక్ కంట్రోల్ని చేయాలి లా అండ్ ఆర్డర్ ఒకటేసారి మనం ట్రాఫిక్ నాపేస్తే బాగుండదనేసి పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే పోలీస్ వాళ్ళతో మాట్లాడితే బై నైట్ కల్లా మేము ఇవన్నీ క్లియర్ చేస్తాం వన్స్ ట్రాఫిక్ కొంచెం తగ్గంగానే ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. సో ఇట్లాంటి కొన్ని కొన్ని ఇప్పుడు వర్షం పడగానే చాలా మంది కూడా మీడియా మిత్రులు మీరు చాలా బాగా పనిచేస్తున్నారు కానీ కొన్ని అంటే పెద్ద భూతార్థంలో చూపించే అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర వర్షం పడుతుంటే ఎస్ తప్పకుండా స్టాగ్నేషన్ ఉంటుంది కానీ మనం ఒక 2 గంటల టైం ఇస్తే ఆటోమేటిక్గా వాటర్ రిసీడ్ అయిపోతూ వస్తుంది. అండ్ ఎక్కడైతే రిసీడ్ కాలేదో మనకి ఎక్కడైతే కంప్లైంట్స్ వచ్చాయో మన మోటార్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ మక్తా లోపల మనకి కంప్లైంట్స్ వస్తుంటాయి ఎందుకంటే అక్కడ మీకు వాటర్ లెవెల్స్ తెలుసు అక్కడ కంప్లైంట్స్ ఇస్తే మనం ఒక్క మోటార్ సరిపోదు అంటే 2 మోటార్లు సి ఇట్లాంటివి ఎక్కడైతే ఇబ్బంది ఉందో తప్పకుండా ఇప్పుడు అన్న చెప్పినట్టు మనకి 455 టీమ్స్ ఈరోజు వర్క్ చేస్తున్నాయి సిఆర్ఎంపీలు వాళ్ళది 29 టీమ్స్ మళ్ళీ ఈవీడిఎం 27 వీళ్ళందరిది కలిసి కూడా 2111 మంది కూడా ఫీల్డ్ మీద ఉన్నారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేమందరం కూడా ఉన్నామని కూడా మీ అందరికి కూడా చెప్తున్నాను. అండ్ ఆల్సో సిటిజన్స్ తో లాస్ట్ టైం కూడా చెప్పిన విజ్ఞప్తి మా ఆఫీసర్స్ అందరు కూడా చాలా అప్రమత్తంగా పనిచేస్తున్నారు గత 10 రోజుల నుంచి కూడా ఎందుకంటే మరీ హెవీ వర్షాలు కూడా మనం చూడలేదు 11 సెంటీమీటర్స్ వాజ్ ద హైయెస్ట్ నేను లాస్ట్ ఫ్రైడే చూసినట్టయితే ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి కూడా 5.2 అట్లా పడుతుంది. సో ఎనీవే ఏది ఎట్లున్నా సరే మా టీమ్స్ అన్ని కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు అందరు ఆఫీసర్స్ కూడా 24/7 రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు కాబట్టి ఏ గ్రీవియన్సెస్ ఉన్నా అన్న రిక్వెస్ట్ చేసినట్టు మీరు మళ్ళీ ఒకసారి కంట్రోల్ రూమ్కి మేము ఎవ్రీ టైం నేను మాట్లాడినా సరే మా మినిస్టర్ గారు మాట్లాడినా సరే ఎవరు మాట్లాడినా సరే కంట్రోల్ రూమ్ నంబర్స్ కానివ్వండి మా ఈవీడిఎం ప్రకాష్ రెడ్డి గారు హీస్ వర్కింగ్ వెరీ ఎక్సలెంట్ విత్ హిస్ టీమ్ ఆయన కూడా కంటిన్యూస్గా వాళ్ళ మొబైల్ ఇది కూడా పెట్టారు వ్యాన్ పెట్టారు సో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే నేను కొన్నిసార్లు మనకి ఈ సిస్టమ్ మీద నేను చూస్తున్నాను రాత్రి 1-2 o'clock కూడా దేర్ ఆల్ అలర్ట్ నేను టిక్ స్విచ్ ఆన్ చేసి జస్ట్ చూస్తున్నాను ఎవరు ఫీల్డ్ మీద ఉన్నారు ఎవరు ఎక్కడున్నారు అని. సో దేర్ ఆల్ అలర్ట్. సో అందుకని నేను రిక్వెస్ట్ చేసిన ఏ సిటిజన్ అయినా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ అన్లెస్ అండ్ అంటిల్ నెసెసరీయే మీరు బయటకు రావాలి ఎందుకంటే ఈ 2 రోజులు కూడా కొంచెం హెవీ వర్షాలు ఉన్నాయి కాబట్టి మనం గవర్నమెంట్ కూడా సెలవు డిక్లేర్ చేసినందుకు మీరు అందరు కూడా ఇంట్లో ఉండాలి ఇంకేమైనా గ్రీవియన్సెస్ ఉంటే తప్పకుండా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.